మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో ఈరోజు రిజల్ట్ డే, జడ్జిమెంట్ డే. ఇంకొంతమంది అయితే ప్రజలిచ్చే అంతిమ తీర్పు అని చెప్పేసి గెలిచిన వాళ్ళు సంఖ్యలు గుద్దుకొని డంక బజాయించి మరీ చెప్తుర్రు, మాదే గెలుపు మేమే గెలిచినామని. నేను ఇవాళ వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళనే కాదు నా 70 ఏళ్ల భారత స్వతంత్రావనిలో జరిగింది ఏందో ఒక్కసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ఈ ప్రజలే ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు అయితే గెలిచిన వాళ్ళని ఒక్కసారి చూడండి, గెలిచిన వాళ్ళ చరిత్రను చూడండి. హంతకులు, ఉన్మాదులు, రౌడీ షీటర్లు, రేపిస్టులు, రక్తపాతం సృష్టించిన రాక్షసులు కూడా ఇదే ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఎలక్షన్ ప్రక్రియలో గెలిసి ఎమ్మెల్యేలయ్యారు, మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. నిజంగా ప్రజలే ఇచ్చిన అంతిమ తీర్పు అయితే ఇన్ని ఇన్ని కేసులు వేసుకొని హత్యలు చేసిన వాళ్ళు కూడా ఎట్లా గెలిచిరని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్ ప్రక్రియ మాత్రమే. నిజంగా ప్రజలిచ్చిందే అంతిమ తీర్పు అయితే వాళ్ళే ఉత్తములైతే ఎందుకు నా భారతదేశం అభివృద్ధి జరగలే, వాళ్ళు ఎందుకు నా రాష్ట్రాన్నో, నా దేశాన్నో, నా ప్రాంతాన్నో అభివృద్ధి చేయలేదని చెప్పేసి ఒకసారి మీరు గుండె మీద చేసుకోండి. గెలిచిన వాళ్ళు కేవలం ఒక ప్రక్రియలో గెలిచిర్రు. వాళ్ళకున్న అస్త్రాలైనటువంటి మద్యం, మందు, పైసలు, ధమ్కీలు, హామీలు, కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని గెలిచిన వాళ్ళే తప్ప నిజంగా గెలిచి ఉంటే నా దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎందుకుందో ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకసారి అటువైపుగా ఆలోచన చేయండి. మిత్రులారా, ఇవల్లనే మధ్యప్రదేశ్లో ఇందూర్ నియోజకవర్గంలో 1.85 లక్షల ఓట్లు నోటాకు పడ్డాయి అంటే ఆలోచన చేయండి, మీకే అర్థమవుతుంది. ఇకపోతే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశే కానీ నా తెలంగాణ గురించి కూడా చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తా. హలో ఏపీ, బై బాయ్ వైసీపీ అనే స్లోగన్, ధర్మాందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అని చెప్పి కొన్ని స్లోగన్లతోటి ఆ రాష్ట్ర గెలుపుల్ని శాసిస్తుర్రు. ఎట్లా శాసిస్తుర్రు? నిన్న మొన్నటి వరకు 5 ఏళ్ల కింద 151 సీట్లతోటి తిరుగులేని విజయాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇదే ప్రజలు కేవలం 5 ఏళ్లలో మార్పు ఎందుకు వచ్చింది? ఎక్కడ జరుగుతుంది? నిజంగా గెలిచిన వాళ్ళు ఉత్తముల ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ వల్ల ఆ రాష్ట్రం బాగుపడుతుందా? వాళ్ళే కాదు గెలిచిన వాళ్ళతో ఈ దేశం బాగుపడుతుందా? ఎవరు ఈ దేశాన్ని నిలబెట్టే వాళ్ళు? ఓడు మతం పేరుతోటి, ఓడు కులం పేరుతోటి, ఓడు ప్రాంతం పేరుతోటి గెలిచిన వాళ్ళే తప్ప ఆ ప్రాంతానికో, ఆ మతానికో, ఆ కులానికో ఒరగబెట్టిన వాళ్ళు ఎవరు కాదు. చివరిగా పైసలు వంచి గెలిచిన వాళ్ళు కూడా, పైసలు పంచినోడు, పైసలు పెట్టి గెలిచినోడు అభివృద్ధి చేస్తాడా? పైసలు సంపాదించుకొని వచ్చింది కదా, గది మనం మర్చిపోయినాం. ఇలా రాష్ట్రం తెలంగాణ విషయంలోకి వస్తే కేసీఆర్ వచ్చినప్పుడు తండాలుగా జనం వచ్చారు, కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ బీజేపీకి వేసారు. ఎందుకు వేసారు? నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, ఉద్యమాన్ని వేసి, దేశంలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? 5 ఏళ్ల కింద 151 గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయిండు? అభివృద్ధి చేయలేదా? కేసీఆర్ తెలంగాణ తేలేదా? మరి ఎందుకు ఓడిపోతున్నారు? దీని వెనకాల ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. లేకపోతే ఇప్పటికే జరగాల్సింది, జరిగిపోయింది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. టీడీపీ కార్యాలయానికి మంత్రి తుమ్మల, ఏపీలో టీడీపీ విజయంతో ఖమ్మం టీడీపీ కార్యాలయంలో వేడుకలు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి, అంతకుముందు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక రాజకీయ వ్యభిచారి ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్కు వ్యతిరేకమైనటువంటి టీడీపీ పార్టీ కార్యాలయానికి పోయిండు. ఇగో ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అనే ఓ యోధుడు తెలంగాణకు రక్షణ కవచం లెక్కుంటే ఆయనని తెలంగాణ ప్రతి అవమానిస్తే ఏం జరుగుతుంది అంటే, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి చంద్రబాబు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతారు, మళ్ళీ హైదరాబాదు మీద కన్ను పెడతారు, తెలంగాణ ఏ విధంగానైనా నష్టం చేయడం కోసం కుట్రలు పన్నుతారు. ఆ కుట్రలు ఎట్లున్నాయంటే, నిన్న బీఆర్ఎస్ ఓటమికి, ఆడ జగన్మోహన్ ఓటమికి కారణమైనట్టు. ఏంటా కుట్రలు అంటే, ఒక స్కూల్ తీసుకుంటే
ఆ స్కూల్లో 175 మంది లేదంటే తెలంగాణలో 119 మంది స్టూడెంట్లు ఉంటే, ఒక స్కూల్లో 119 మంది విద్యార్థులు ఉంటే, ఆ విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే కారణం ఎవరు? టీచర్లే. అట్లాగే తెలంగాణలో 119 నియోజకవర్గాలలో అధికారంలో రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రం ఎవరి వల్ల బాగుపడుతుంది, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టేవాడెవడు, ఈ రాష్ట్రం మంచి చేసేవాడెవడు, ఈ రాష్ట్రం మీద కన్నేసినోడెవడో వివరంగా చెప్పకపోవడంలో ఫెయిల్ అయినట్టే ఇలా తెలంగాణ అటు జగన్మోహన్ రెడ్డి ఆగమేయరు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇది ఆవేశంతోనో ఆక్రోశంతోనో చెప్పట్లే, అటు ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఇటు తెలంగాణ మీద ప్రేమతో చెప్తున్నదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి.